కనక మృగము భూమిని గద్దులేదనకయే తరుణి విడిచి చెన్నయ దాశరథియు తెలివిలేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో బంగారంతో తయారు చేసిన మృగం అంటూ ఒకటి ఉంటుందండి. వేళ ఉన్నా అని ప్రాణంతో ఉంటుందా, పరుగులెత్తుతుందా, ఏం లేదు. పరుగులెత్తుతూ ఉన్న బంగారు రంగులో ఉన్నటువంటి ఒక లేడిని చూసి సీతాదేవి కోరిందే అనుకోండి, తెలివి తక్కువతనంతో స్త్రీ స్వభావస్తు చెంచలహ కనబడిందల్లా నాకు కావాలని అనిపించే చెంచలమైన స్వభావం స్త్రీది కనుక కోరితే కోరుండొచ్చు. కానీ భూలోకంలో బంగారమైనటువంటి లేడి ఉండదు అని తెలిసి కూడా ఆ స్త్రీని అక్కడ విడిచిపెట్టి సీతాదేవిని దశరథ నందనుడు శ్రీరామచంద్రమూర్తి పరుగులెత్తుకుంటూ వెళ్ళాడు దాన్ని పట్టుకుందామని. ఈ మాత్రం తెలియని వాడిని దేవుడు అని ఎట్లా అంటామయ్యా, దేవుడు ఎట్లా అయినాడు అని ప్రశ్న. అంటే ఇక్కడ రాముడు తెలివి తక్కువ వాడని కాదు చెప్పడం ఉద్దేశ్యం. ప్రారంధాధీనమై నడుస్తుంది ఈ ప్రపంచము యావత్తు. ప్రారంధానికి అధిష్టాత్రి ప్రకృతి శక్తి అయినటువంటి ఆ పరాశక్తి, పరాశక్తి అంటే మాయ, మాయకు లోపడినటువంటి వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భావించి భ్రమించడం ఏదైతే ఉన్నదో దానికి మాయే. అందుకని యా మా సా మా యా మా సా మాయ, ఏదైతే నిజానికి లేదో ఉన్నట్లుగా అనిపిస్తున్నదో దానికే మాయా మాయ, దానినే గారడి గారడి అంటారు. కనుక మాయకు లోబడిపోయినటువంటి వాడు మనుష్య జాతిలో పుట్టాడు కాబట్టి మనుష్యుల్లాగానే అందరి వెనకి మాయ కమ్మినట్టుగానే ఆ మాయాశక్తి అతడి మీద కూడా ప్రసరించింది సుమ అని చెప్పడం ఉద్దేశ్యం. మాయకు లోబడినటువంటి వాడు ఎవడూ లేడు, దేవుడంతటి వాడు కూడా మాయకు లోబడిపోయినాడు సుమ అని చెప్పడం. కనక మృగము భూమిని గద్దు లేదనక తరుణి విడిచి చనియ దాశరథియు తెలివిలేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ.